హలో అండి, ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ పచ్చివెచ్చని పప్పులు తీసుకున్నాను. ఇవి వచ్చేసి కుక్కర్లో వేస్తున్నాను. ఒక కప్పు పచ్చివెచ్చని పప్పులు తీసుకున్నాను. ఒక కప్పు వేర్చని పప్పులకి ఒక కప్పు నార వాటర్ పోస్తున్నాను. ఈ విధంగా వాటర్ పోసేసిన తర్వాత కొంచెం, అంటే చిట్టుకుడు అంటారు కదండి, చిట్టుకుడు ఉప్పు వేసేసి మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసేయండి. ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూడడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఒకసారి టచ్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోలో మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే చిట్టుకుడు ఉప్పు వేసేసి నేను మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేస్తున్నాను. ఇవి పచ్చిమిరపప్పులు అండి. మనకి మామూలుగా వేగించినవి పచ్చి రెండు ఉంటాయి కదా. ఇక్కడైతే నాకు ఉడకబెట్టేసిన తర్వాత ఈ విధంగా గిన్నెలో తీసేసుకున్నాను. ఇక్కడైతే కొంచెం పెద్ద గిన్నె తీసేసుకుని అందులో వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బూందీ కూడా ఇంట్లోనే చేసుకున్నానండి. వీడియో లాంగ్ అయిపోయిద్దని బూందీ చేసేటప్పుడైతే ఇది రికార్డ్ చేయలేదు. బూందీ వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు వేసేసి బేకింగ్ సోడా వేసేసి కలిపేసేసేయండి. కలిపేసిన తర్వాత ఆయిల్ పెట్టేసి గిన్నెలో మన వడకట్టే గిన్నెతో ఇట్లా దాని మీద దేవేసేస్తే మనకు బూందీ అన్నది వచ్చేస్తుంది. ఈసారి నేను వీడియో పెడతాను. ఇక్కడైతే కలర్ వేసింది. ఇదైతే కలర్ వేసింది. ఇందాక వేసింది కలర్ లేనిది. కలర్ వేసింది ఆయిల్గా ఆయిల్ ఎక్కువ పిలిచింది. కలర్ అయింది, ఆయిల్ పిలవలేదు. ఈ రెండు రకాలు కలిపేసేసి పిల్లలకి ఇలా చేస్తే కలర్ఫుల్గా ఉండిద్దని చెప్పి నేను కలర్ కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కొని అవి కూడా ఇందులో కలిపేసానండి. ఈ విధంగా ఉల్లిపాయలు టమాటాలు కలిపేసిన తర్వాత మీరు పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు, కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఇక్కడ వచ్చేసి చిటికుడు మిరియాల పొడి కూడా వేసేసాను. ఈ విధంగా మిరియాల పొడి కూడా వేసేసిన తర్వాత ఇవి మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పేసుకోండి. మిరియాల పొడి బాగా కలవాలి. తర్వాత కొత్తిమీర కూడా తరుక్కొని వేసేసుకున్నాను. ఇది కూడా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను. దాన్ని రసం పిండేసేసి రసం కూడా కలుపుకోండి. ఇక్కడైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను అన్నమాట. ఆ నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పోసేస్తున్నాను. ఈ విధంగా ఇత్తనాలు పడకోకుండా చూసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే నిమ్మకాయ రసం కూడా కలిపేసాను. ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. మనం బయట తినే వాటికంటే ఇవే ఇంట్లో చేసుకున్నవి బాగుంటాయి. కావాలంటే మీరు పచ్చిమిర్చి పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా చేసుకోండి. ఇక్కడైతే నేను వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఈ వీడియో. కానీ మీకు కావాలండి కూడా వేసుకోండి. నేనైతే పెరుగు కూడా వేస్తున్నాను. ఇంకా కాంబినేషన్ అన్నది సూపర్గా ఉండిద్ది. ఈ విధంగా కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ పెరుగు వేసుకున్నా పర్వాలేదండి, బాగుండిద్ది.